ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏంటి ఓపెన్ చేయగానే బీర్ తాగుతూ ఉన్నా అనుకుంటున్నారా ఆనందంతో తాగేది కాదు బాధతో తాగేది ఏంటా బాధ నా కథ ఏంటో చూడండి What next? Math is going engineering at the Pankaradi. Sir, preparation no. ఎవరు బెడ్ కంట్రీకి వెళ్ళలేదు నీ ఇష్టంరా నేను మాత్రం ఎంబీఏ చేస్తా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కలిసి తిరిగినాం అక్కడ కూడా కలిసి ఉంటాం అనుకున్నా నీ ఇష్టం ఇంజనీరింగ్ డాక్టర్ వేరే కంట్రీలో చేస్తాను ఇక్కడ ఏమైందిరా మాటే కదా నువ్వు ఇంజనీరింగ్ చేస్తా అన్నది లే డాడీ ఇష్టం ఏం చేసుకుంటారో నాకు తెలియదు నేను మాత్రం వేడి కంట్రీలో చేస్తాను అయినా మన ఫ్యామిలీలో కరోనా చేసినా నేను పోతానే కదా నీకు మంచి పేరు వచ్చేది సరే 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 కానీ ఎట్లాగేలో ర్యాంక్ సంపాదించు తర్వాత చూద్దాం వచ్చాయి చూసుకురాదు మంచి మార్కులు వచ్చినాయి పక్క సీట్ వస్తుంది కంగ్రాట్స్ వెరీ గుడ్ వెల్ డన్ టైం అయింది రిజల్ట్స్ చూసుకోవాలి అబ్బా మార్కులు రాలేదు కదరా అబ్బా నాది పోయింది వాడిని బయటికి పోకుండా చేయాలి ఎలాగైనా సరే
కంగ్రాట్స్ రా, సీట్ వచ్చిందంట కదా, కూతున్నావా నన్ను వదిలి? రే ఇది మన ఏం కదరా, మా డాడ్ పొలాలు అమ్మి మరి నాకు అమౌంట్ రెడీ చేశాడు రా. రే ఒక్కటి చెప్తా విను, మీ డాడీ అన్నీ అమ్మి మొత్తం నీకే పెడితే వాళ్ళు ఎలా పడుతున్నారు? నువ్వు కంట్రీ దాటడానికే అన్నీ అమ్మాడు, నువ్వు అక్కడ ఉండడానికి కాలేజ్కి అమౌంట్ ఎలా రా ఆలోచించు. రే ఏంద్రే ఇది, నువ్వే కదరా పోదామని చెప్పింది. అవునరా అన్న, కానీ ప్రాక్టికల్గా ఆలోచించు, అంత అమౌంట్ పెట్టి మీ తల్లిదండ్రులను అప్పుల పాలు చేయడం అవసరమా? మనకున్న టాలెంట్తో డిగ్రీలో టాప్ వచ్చి రూట్స్ పట్టుకున్నాం కదా. నీ ఇష్టం రా, నేను మాత్రం డిగ్రీలో జాయిన్ అవుతున్నా, ఆలోచించు మరి. సరేరా కూర్చున్నాను. అవును కదా, మా డాడీ ఇంత అమ్మి అప్పు చేసి నా కోసం కష్టపడడం నాకు ఇష్టమే లేదు. డాడీ వాళ్ళు ఏమన్నానని నేను ఇంట్లో చెప్పేస్తా ఇవాళ. డాడీ నేను డిగ్రీ చేస్తాను, వేరే కంట్రీకి పోను, ఇక్కడనే ఉండి క్యాబ్ కొడతా గ్రూప్స్లో. ఏంట్రా ఇదేంట్రా కొత్తగా, నువ్వు బాగుపడతావు అని చెప్పేసి అన్ని పొలాలు అమ్మి నీకోసం ఇంత చేస్తే 10 మందిలో ఉన్నాయని తల ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు పోనంటే పరువేం కావాలరా, 10 మందిలో తలెత్తుకొని ఎలా తిరగలరా? బాలేదురా చె, నాటకాలు ఆడుతున్నావా? మీరేమన్నా నాకోసం మీరు ఇంత అప్పు చేసి నన్ను బయటికి అమ్మని నాకు ఇష్టం లేదు. అది నీకు అవసరం లేదు, నా బాధ్యత. నీకు అవసరం అవదంతా ఇలా తయారయ్యి ప్రతిసారి ఏదో కొత్తది చేస్తానే ఉంటాడు. నేను ఒకటి చెప్తే తను ఒకటి అంటాడు. ఇంత చేసినా కానీ వీడు ఈ విధంగా తయారయ్యాడు, బహుశా వీడిని ఎవరో మ్యానిపులేట్ చేస్తూ ఉండవచ్చు. అయినా నాకు సాధ్యం కాదు, ఇక నుంచి వాడిని బతుకువాడు బతకాల్సింది, ఈ కర్మ నేను అనుభవించాల్సింది.